స్టేట్స్లో తెలంగాణ పోలింగ్ ఇంకొక కొన్ని గంటల్లో మొదలవుతుందనగా సాగర్ డ్యామ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద హైడ్రామాకు తెరలైపోయింది. మా భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతంలోకి మేము వెళ్తాం, మేము స్వాధీనం చేసుకుంటాం, మా గేట్లని మేము ఓపెన్ చేసుకుంటాం, మేము నీళ్ళిచ్చుకుంటామంటూ ఒక నిర్ణయం తీసుకొని బలవంతంగా గేట్లని ఓపెన్ చేసినటువంటి ఒక పరిస్థితి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడబడాల్సిందే, తెలంగాణ హక్కులు కాపాడబడాల్సిందే. అత్యవసరమైనటువంటి తాగునీటికి డెఫినెట్గా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైనా సరే ముందు తాగునీటికి ప్రాధాన్యత, సాగునీరు, తర్వాత విద్యుత్తు, ఇట్లాంటి కాన్సెప్టు ఏ ప్రభుత్వాలైనా చెప్తాయి, ఏ జలశక్తి శాఖ అయినా చెప్తుంది, ఏ బోర్డు అయినా చెప్తుంది, ఏ ట్రిబ్యునల్ అయినా చెప్తుంది. బట్ దానికి ఒక విధానం అంటూ ఉండాలి. ఆ విధానం లేకుండా కేవలం ఒక రెచ్చగొట్టే ధోరణితోటి చేశారు. బట్ దీన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు, కానీ రాబోయే రోజుల్లో ఇంకో 4-5 నెలల్లో ఏపీ ఎన్నికలు జరగబోతున్న తరుణం కూడా ఏపీ హక్కుల సాధన కోసం నేనున్నాను, నేను నిలబడ్డాను, నేను చేస్తున్నానని చెప్పుకోవడం కోసం ఏమైనా కొత్త డ్రామాకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారా? ఈ అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. మొత్తం అంశాల మీద మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. తులసిరెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు. జీవి రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి. ముందుగా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ నీటికి సంబంధించి హక్కుల కోసం అనేక సందర్భాల్లో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీరు జల రంగానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా, మీరు కానీ తులసిరెడ్డి గారు, మీరందరూ కూడా. బట్ ఏంటి, మన 2 రోజుల క్రితం జరిగినటువంటి అక్కడ సంఘటన కానివ్వండి, ఆ తర్వాత ఇప్పటికి కూడా కంచె తీయలేదు, వాటర్ వదులుతూనే ఉన్నారు. సరే, కేఆర్ఎంబీ జోక్యం చేసుకుంది, కేంద్ర హోంశాఖ రంగంలో దిగింది, సిఆర్పిఎఫ్ పరిధిలోకి తీసుకోవడానికి 2 ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసినాయి అంటున్నారు. సరే, ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుశా దీనికి సంబంధించి ఇంకేమైనా డెవలప్మెంట్ కావచ్చేమో, ఎందుకంటే ఒక సంధి వ్యవస్థలో ఉంది కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం అంత పెద్ద యాక్టివిటీ కనపట్లేదు ఇక్కడ. బట్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అంశంలో? లక్ష్మణ్ గారు, విజయ గారు, మీకు, తులసిరెడ్డి గారు, జీవిరెడ్డి గారు, ప్రేక్షకులకు నమస్తే. ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలను వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ బరి తెగించింది అని చెప్పడానికి 29వ తారీఖు అర్ధరాత్రి పోలీసు బలగాలను పంపించి నాగార్జున సాగర్ డ్యాంలో 13 గేట్ల వరకు ఉన్నటువంటి భాగాన్ని స్వాధీనం చేసుకొని ముళ్ళ కంచె వేసి, నేను ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ పని చేశాను అని నమ్మబలికేటువంటి వాదనలు వినిపిస్తామన్నారు. ఇది అత్యంత గ్రహణీయమైనటువంటి చర్య. దీన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుమతించదు, లేదా ఇతర చట్టాలు అనుమతించవు, రాజ్యాంగం కూడా అనుమతించదు. నిన్న మేము తులసిరెడ్డి గారు మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే కంచే చేను మేసినట్లుగా ఉంటుంది కదా అనేటువంటిది. ఇవాళ తుంగభద్రలో నీరు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు విడుదల చేయాలి. వాళ్ళు సక్రమంగా విడుదల చేయడంలా, విడుదల చేసిన నీరు కూడా రావడంలా మధ్యలో అక్రమంగా మోటార్లు పెట్టి తరలిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ దగ్గరికి పోలీసులను పంపగలదా? అలాగే పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం జలాశయం నిర్వహణ బాధ్యతల్ని ఆంధ్రప్రదేశ్కు కృష్ణా యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అప్పజెప్పింది. 2014 నుంచి శ్రీశైలం ఎడమ గట్టు ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ విద్యుత్ కేంద్రాన్ని నిజమే
అప్పచెప్పకుండా తెలంగాణ ప్రభుత్వమే తమ అధీనంలో పెట్టుకొని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయాలను కూడా ధిక్కరించి విద్యుత్ ఉత్పాదన చేసి సాగర్కు పంపించి సాగర్లో కూడా విద్యుత్ ఉత్పాదన చేసి పులిచింతలకు పంపించి పులిచింతలు కూడా విద్యుత్ ఉత్పాదన చేసుకొని సముద్రానికి నీళ్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అందరం నిరసన తెలియజేశాం, కంప్లైంట్ చేసింది ప్రభుత్వం, అయినా ఆ ప్రభుత్వం ఆలకించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జల విద్యుత్ కేంద్రాన్ని, ఆ ప్రాంతాన్ని కూడా అధీనంలోకి తీసుకోవడానికి ఎందుకు 4.5 సంవత్సరాల పాటు పోలీసులను పంపించలేకపోయింది? చట్ట ప్రకారమే ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం జల విద్యుత్ శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు కదా. చట్టం కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు మరి ఎడమగట్టునున్నటువంటి విద్యుత్ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉన్నదాన్ని స్వాధీనం చేసుకోలేదు? ఈరోజు నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి చట్ట ప్రకారమే. నిజమే, 1 ఏడాది క్రితం, 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ కాలంలో, 2 ఏళ్ళు కాదు, ఒకసారి నీటిని విడుదల చేయమంటే కుడి భాగంలో చేయకపోతే 2 రాష్ట్రాల పోలీసులు తలపడ్డారు, భౌతికంగానే తలపడ్డారు. దాన్ని వెంటనే ముఖ్యమంత్రులు సంప్రదింపులు చేసుకొని దాని నుంచి పరిష్కారాన్ని కనుగొన్నారు. కానీ తర్వాత ఎప్పుడు ఇలాంటి ఘటన రాలా, మరి ఇప్పుడెందుకు వచ్చింది? ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో, తెల్లవారితే పోలింగు, కొన్ని గంటలకు ముందు రాత్రిపూట అర్ధరాత్రి పూట తెల్లవారుజామున 100 మంది పోలీసులను పంపించి, ఇరిగేషన్ శాఖ అధికారులను పంపించి హక్కుల పరిరక్షణ కోసం మేము ఆక్రమించామని అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? ఇది కేసీఆర్ గారికి రాజకీయంగా ఎంతో కొంత మేరకు లబ్ధి చేకూర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసంగా చూస్తున్నారు కానీ, దుస్సాహసంగా చూస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ కోసం చేసినటువంటి పని కాదు అని ముమ్మాటికి భావించడం జరిగింది. 30వ తారీఖు విజయవాడలో కృష్ణా నది, గోదావరి నది జలాల సమస్యపై భవానీ ప్రసాద్ గారు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. వివిధ రైతు సంఘాల నాయకులు, ప్రముఖులు, ఇంజనీర్లు అందులో పాల్గొన్నారు. ఎర్నేని నాగేంద్రనాథ్ గారు, వీరయ్య గారికి ప్రముఖ ఇంజనీరు, వారి సంస్మరణగా ఆ కార్యక్రమం జరిగింది. అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ఇదే అభిప్రాయం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ అనేటువంటి స్పృహే లేనటువంటి ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంటే నోరు మెదపనటువంటి ప్రభుత్వం మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అందులో ప్రాజెక్టుల వారిగా, బేసిన్ల వారిగా బచావల్ ట్రిబ్యునల్ లోతైనటువంటి వాద ప్రతివాదనలు చర్చల తర్వాత కేటాయించినటువంటి ప్రాజెక్టుల వారిగా కేటాయించిన నీటిని ఆధారంగా చేసుకుని ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సర్దుబాట్లు, భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు కృష్ణానది కృష్ణా డెల్ట ఆధునీకరణ ద్వారా ఆదాయం నీటిని కేటాయించిన మీదట ఆ 299 తెలంగాణకు వచ్చాయని ప్రాజెక్టుల వారిగా లిస్టును ప్రకటించారు. మినిట్స్లో వాటిని సర్క్యులేట్ చేశారు. ఆ మేరకే నీటిని వాడుకోవడం జరుగుతున్నది కృష్ణా యాజమాన్య బోర్డు నియంత్రణలో. మరి ఈరోజు కేసీఆర్ గారు డిమాండ్ చేశారని కేంద్ర ప్రభుత్వం తలవగ్గి ఈరోజు ట్రిబ్యునల్కి ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు ఉన్నాయో లేదో తేల్చండి అని చెప్పి నోటిఫికేషన్ జారీ చేస్తే, గెజెట్ నోటిఫికేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఢిల్లీలోనే ఉన్నారు కదా, నోరు మెదిపారా? తర్వాత తులసిరెడ్డి గారు, మాలాంటి వాళ్ళం, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు నిరసన తెలియజేస్తే సుప్రీంకోర్టులో కేసు వేశారు, పిటిషన్ దాఖలు చేశారు.
మరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, విభజన చట్టంని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి కానీ, హోంమంత్రికి కానీ, జలవనరుల శాఖ మంత్రికి కానీ విజ్ఞప్తులు చేశారా? ఉత్తరాలు రాశారా? తర్వాత కలవలేదా వాళ్ళని? మొన్న కూడా తిరుపతిలో మోడీ గారిని కలిశారు కదా, విశాఖలో జలశాఖ మంత్రిని కలిశారు కదా, ఢిల్లీలో హోంమంత్రిని కలిశారు కదా, కంప్లైంట్ చేశారా, డిమాండ్ చేశారా? మరి అవన్నీ చేయనటువంటి పెద్ద మనిషి ఈరోజు తాగు నీటి కోసం తాగునీటిని పేరు చెప్పి సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను, విభేదాలను, అగాధాన్ని సృష్టించడానికి, ఎన్నికల్లో కేసీఆర్కు లబ్ధి చేకూర్చడానికి ఇంత దుచ్చర్యకు పాల్పడడం అంటే రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షించడమేనా అంటున్నా నేను. మొన్ననే అదే రోజు అవుకు రిజర్వాయరు రెండవ టన్నెల్కు ప్రారంభోత్సవం చేశాడు. 20,000 క్యూసెక్కులను సామర్థ్యంతో నీటిని తీసుకెళ్ళడానికి నేను ఇది ప్రారంభిస్తున్నాను అని చెప్పాడు. నేను అడుగుతున్నా తులసిరెడ్డి గారికి, మేము అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నాము, అవుకు రిజర్వాయర్కు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయండి? శ్రీశైలం జలాశయం నుంచి పోవాలి. శ్రీశైలం జలాశయం నుంచి 80,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువను విస్తరిస్తాను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తాను, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్ల రిజర్వాయర్ వరకు 30,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎస్ఆర్బిసి గాలేరు నగరి వరద కాలువను విస్తరిస్తాను, తద్వారా అవుకుకు నీళ్లు తరలించి గడ్డికోటకు నీళ్లు తరలిస్తానన్నాడు. మరి ఆ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి విస్తరణ పనులు జరుగుతున్నాయా? రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఏమైంది? గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు స్టే విధించింది? ఎందుకు తెలంగాణ వివాదం లేవగొట్టింది? ఈరోజు 80,000 క్యూసెక్కులు శ్రీశైలం నుంచి తీసుకెళ్లేదానికి మీరు నిర్మాణ పనులు ఒక్క ఇంచైనా పని చేశారా? చేయనప్పుడు శ్రీశైలం నుంచే నీళ్లు రానప్పుడు అవుకు టనల్ ద్వారా నీళ్లు గండికోటకు ఏ విధంగా పోతాయి? 20,000, 10,000 పోతాయి, కానీ 20,000 ఎలా తీసుకెళ్తారు? పైపెచ్చు ఎంత అబద్ధం అంటే 260,000 ఎకరాలు గాయరేరు నగరే ఆయకట్టు నీళ్ళు ఇవ్వడానికంట, 35,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని మొదటి దశలో ఉన్నటువంటి రిజర్వాయర్లు మాత్రమే నిర్మించి తులసిరెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతంలోనే, వారి సొంత గ్రామం ప్రాంతంలోనే అక్కడ వామికొండ సరఫరాజ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి, ఒక్క ఎకరాకు నీరు అందించడానికి వీలుగా కాలువల నిర్మాణం చేయలేదు, భూసేకరణ కూడా చేయలేదు. రెండవ దశ 225,000 ఎకరాలకు నీటి ఇవ్వాల్సినటువంటి రెండవ దశ పనుల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా, ఒక్క రూపాయి 2,500 అంచనా వేయమన్నటువంటి దాంట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క అడుగు నిర్మాణం చేయలేదు. కానీ మొన్న ప్రభుత్వ ప్రకటనలో, అడ్వర్టైజ్మెంట్లో నిండు పేజీలో అంత ఘోరమైనటువంటి అబద్ధం, 260,000 ఎకరాలకు గాలేరు నగరంలో నీళ్ళు ఇవ్వడం కోసమే అవుకు రెండవ టన్నెల్కి నేను ప్రారంభోత్సవం చేస్తున్నాను. ఎవరిని వంచడం కోసం? వంచడమే ప్రభుత్వ విధానమా అని చెప్పి అడుగుతున్నా నేను. నాగార్జున సాగర్ ఇన్సిడెంట్ కానీ, అవుకు రిజర్వాయర్ దగ్గర ప్రారంభోత్సవం ద్వారా సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ, ఏది చూసినా వంచన 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 ఆలోచనగా విధానానికి ప్రభుత్వానికి ఉంటే ఓకే లక్ష్మణ్ మళ్ళీ మాట్లాడతారు మీతోటి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు నిన్న అంబటరామబాబు గారు కన్సర్న్ మినిస్టర్ ఒక మాట అన్నారు, మన భూభాగంలోకి వెళ్తే దండయాత్ర అవుతుందా, 13 గేట్లు ఉన్నటువంటి భూభాగం మనది కాబట్టి మేము స్వాధీనం చేసుకున్నాము అని చెప్పి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాఖ్య వ్యవస్థలో, ఇప్పుడు ఆ ప్రాజెక్టులో విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, నది మధ్యలోంచి అటుపక్క ఒక వైపు ఏమో తెలంగాణ వైపు, ఒకవైపు ఆంధ్ర వైపు ఉంటుంది. ఈవెన్ బాడపల్లి బ్రిడ్జ్ అయినా అదే పరిస్థితి వస్తుంది, శ్రీశైలము సాగర్ కూడా అదే. ఇందాక లక్ష్మణ్ గారు ప్రస్తావించినట్టుగా శ్రీశైలం నిర్వహణ బాధ్యతలు ఏపీకి, సాగర్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణకు అప్పచెప్పారు. మధ్య మధ్యలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కేఆర్ఎంబి ఉంది, అట్లనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పుడు తాగునీటి కోసం మాకు అత్యవసరంగా ఉంది, కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎప్పుడన్నా ఫోన్ చేశారా, మాట్లాడారా, సార్ కొంచెం నీళ్లు మాకు కావాలని చెప్పి, లేదా కేఆర్ఎంబి ద్వారా అడిగించారా? ఇవేవీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ రాత్రి వచ్చి మాకు తాగడానికి నీళ్ళు లేవు కాబట్టి మా భూభాగంలోకి వచ్చామని కంచెలు వేసేసి గేట్లు విడుదల చేశామంటే ఇది ఎటుపోతుంది? తులసిరెడ్డి గారు, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా సాగర్ ఉదంతంలో
మొదటి ముద్దాయి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం, ఫస్ట్ ముద్దాయి వచ్చేసి వాళ్ళు. సెకండ్ ముద్దాయి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం, ఫస్ట్ ముద్దాయి వాళ్ళు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, దీని ప్రకారంగా రాష్ట్రమే విభజింపబడింది ఆ చట్టం ప్రకారంగా. దాంట్లో సెక్షన్ 85 సబ్సెక్షన్ 1 ఏం చెప్తా ఉంది, ద సెంట్రల్ గవర్నమెంట్ సెల్ కాన్స్టిట్యూట్ టూ సెపరేట్ బోర్డ్స్ టు బి కాల్డ్ ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే. దేనికోసం? ఫర్ ద అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. కాబట్టి ఓవరాల్గా ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. తర్వాత దీన్ని కృష్ణా రివర్ మొత్తం వచ్చేసి ఈ బోర్డు పరిధిలోకే ఇవన్నీ అటు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ, అటు గోదావరి మీద ఉండే గోదావరి బోర్డు, ఇటు కృష్ణానంద మీద కృష్ణా బోర్డు, దానికి అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్, అది వాళ్ళ పరిధి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధి. తర్వాత సెక్షన్ 85 సబ్సెక్షన్ 7 ఏం చెప్తుంది, ఈచ్ బోర్డు షల్ బి అసిస్టెడ్ ఇన్ ద డే టు డే మేనేజ్మెంట్ ఆఫ్ రిజర్వాయర్స్ బై ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ 1968 ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వే స్పెసిఫై. కాబట్టి సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ యొక్క ప్రాజెక్టును, ఈ రిజర్వాయర్స్ను వాటిని మెయింటైన్ చేయాలి. ఇది చట్టం వచ్చేసి స్పష్టంగా చెప్తుంది, ఏ చట్టంతో అయితే రాష్ట్రపతి జరిగిందో ఆ చట్టంలోనే చెప్తా ఉంది. తర్వాత ఇది నోటిఫికేషన్, ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నోటిఫికేషన్, వాళ్ళ పరిధి ఏమి, వాళ్ళు ఏం చేయాలని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ 2021 జూలై 15 చేసింది. దాంట్లో కూడా అగైన్ ఏమి చెప్పడం జరిగింది, ఆన్ అండ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ 1968 షల్ అసిస్ట్ ద కేఆర్ఎంబి ఇన్ ద డే టు డే మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 2 అండ్ ఎనీ అదర్ వర్క్ రిలేటెడ్ టు సెక్యూరిటీ యాజ్ అసైన్డ్ బై ద కేఆర్ఎంబి ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ బేస్ స్పెసిఫై. నోటిఫికేషన్ వచ్చిన ఇమ్మీడియట్గా దాని బాధ్యత వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో వాటిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది. ఏమి చేస్తున్నారు, చట్టం అమలులోకి వచ్చేసి 9.5 సంవత్సరాలైంది, నోటిఫికేషన్ అమలులోకి వచ్చేసి 2 సంవత్సరాల 3 నెలలు అయింది. గతంలో 2015లో ఇలాంటి సంఘటనే జరిగింది, ఆనాడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అక్కడ కేసీఆర్ పోతుండొచ్చు. ఒకసారి 2015 ఫిబ్రవరిలో జరిగింది, ఒకసారి పోలీసులు బాకాబాకి కొట్టాడుకున్నారు, మీకు చట్టం ఈ పవర్స్ ఇచ్చింది, నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు, అంత దద్దమ్మ ప్రభుత్వమా మోడీ ప్రభుత్వం, అంత చేతగాని ప్రభుత్వమా మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇంత మొదటి ముద్ద ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇక రెండవది జగన్ కోసం, నిజంగా జగన్కు సాగునీటి రంగం గురించి, రైతాంగం గురించి ఆయనకు ఏనాడు చిత్తశుద్ధి లేదు, అది ఆయనకు ప్రయారిటీ ఐటమే కాదు. ఈ రాష్ట్ర ప్రజలు కానీ, రైతులు కానీ, సాగునీటి రంగం కానీ అతనికి లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ కేటాయింపులే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం సాగునీటి రంగానికే టోటల్ బడ్జెట్లో 15 నుంచి 17% బడ్జెట్ కేటాయించి నిధులు విడుదల చేసేది. దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్ కేటాయింపులు 5% తగ్గించింది, 15-17% నుండి 5% తగ్గించింది. ఆ తగ్గించిన దాంట్లో కూడా 31% మాత్రమే ఖర్చు పెట్టింది. దాని పర్యవసానమే, నీ సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకపోతే దానికి 4 కోట్లు ఇచ్చడానికి దిక్కు లేదు, ఆ ప్రాజెక్టే కొట్టకపోయింది. గుండ్లకమ్మ గేటుకు రిపేర్ లేదు, దిక్కు లేదు. తర్వాత పులిచింతల గేటుకు రిపేర్ దిక్కు లేదు. పంట కాలువలకు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు గాలేరి నగరి కింద ఆ రిజర్వాయర్స్కి గతంలో చేసిన దానివల్ల నీళ్లు వచ్చినాయి, అంతే తప్పని చేసి 1 ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదు. తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, అంద్రినీవా కానీ, దేంట్లో కూడా పోలవరం పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆఖరికి తెలంగాణ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి
ఎత్తిపోతల పథకాన్ని, డిండి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎన్హాన్స్మెంట్ పథకాన్ని, తర్వాత వాటర్ గ్రిడ్ పథకాన్ని అనుమతులు లేకుండా, నీటి కేటాయింపు లేకుండా శ్రీశైలం రిజర్వ్ నుండి లిఫ్ట్ ద్వారా 155 టీఎంసీలు తీసుకుపోయే విధంగా అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటే, శరవేగంగా నిర్మిస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వము అప్రభద్ర నిర్మిస్తూ ఉంటే అక్రమ ప్రాజెక్టు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి తర్వాత చాకరీకి కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అడగడము, కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడము జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ ప్రకారము కృష్ణా జలాల పునః పంపిణీ జరిగితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు నికర జలాలు రావు, మిగులు జలాలు రావు, మొత్తం రాష్ట్రం తారేడారి కాబోతా ఉంది, దాన్ని అడ్డుకోలేదు. కాబట్టి చిత్తశుద్ధి లేదు, ధైర్యము లేదు, అవగాహన లేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకు చేసినట్టు, దీనికి ఇద్దరు వచ్చేసి మాట్లాడుకున్నారు, కేసీఆర్ జగన్ ఇద్దరు మాట్లాడుకున్నారు. కేసీఆర్ అడిగాడు, అరే భయ్ నేను ఓడిపోయేట్టుగా ఉన్నా, ఏదన్నా ఒక మార్గం చూపించని. ఈయన చెప్పాడు, నా పరిస్థితి అట్టే ఉంది, ఈ ప్రభుత్వం వచ్చేసి నీకు కొంచెం ముందు వచ్చి ఎన్నికలు వచ్చినాయి, నాకు రెండు లేటుగా వస్తాయి, నా పరిస్థితి అట్టే ఉంది, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇద్దరు ఆలోచించుకొని ఒక ఇది లాలూచి కుస్తీ అంటారు. కాబట్టి నేను నువ్వు కొట్టినట్టు, నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్లు నటిస్తూ, నువ్వు ఏడిస్తే కనీసం నీకు తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది, నాకు కొట్టినట్టు నటిస్తే నేను పెద్ద హీరో వర్షిప్ వస్తుందేమో, ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 గంటల తర్వాత అది కూడా తప్పే, చేయకూడదు ఆ విధంగా. అయినా కానీ కనీసం వచ్చేసి రైతుల కోసం చేశాడని ఉండేది. కానీ కరెక్ట్ గా చేసింది ఎప్పుడు, పోలింగ్ వచ్చేసి 30 తారీఖున ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది, 5 గంటలకు అయిపోతుంది, నీళ్లు విడుదల చేసింది 11 గంటలు. ఒకవేళ అంత పరిస్థితి వచ్చింది, బలవంతంగానైనా చేయాల్సి వచ్చిందనే పరిస్థితి వచ్చినా మనం మామూలుగా సామధాన భేద దండోపాయాలు అంటాం కదా, కనీసం ముందు కేఆర్ఎంపీతో మాట్లాడచ్చు, వాళ్ళని అడగాలి, తర్వాత ముఖ్యమంత్రితోటి మాట్లాడచ్చు, రెండు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు, కాకపోతే గవర్నర్ల మధ్య లాస్ట్ టైం అదే జరిగింది కదా 2015లో, రెండు రాష్ట్రాల బలగాలు పోలీసులు మోహరించి అప్పుడు గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకున్నారు, జోక్యం చేసుకున్న తర్వాత అప్పుడు ఈజీగానే సాల్వ్ అయిపోయింది అది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏం జరగలేదు, మీరు అన్నట్టుగా ఏమీ లేవు, ఆల్ ఆఫ్ సడన్ జరిగినటువంటి పరిస్థితి. జీవిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణ అనేటువంటి ఒక మాట బహుశా ముఖ్యమంత్రి గారు ఇంతవరకు మాట్లాడట్లేదు దీని మీద, రామబాబు గారు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అటువంటి ఒక ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తారు తెలియదు కానీ, బట్ కేవలం తెలంగాణ ఎన్నికల కోసం అయితే బహుశా రేపటి నుంచే మాట్లాడకపోవచ్చు, లేదు లాంగ్ రన్లో దీన్ని ఏదైనా చేద్దాం అనుకునే ప్రయత్నం వస్తే మరి సీఎం గారు ఏమైనా మాట్లాడారని చూడాలి. మార్నింగ్ విజయ్ గారు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాటకాలకు పెట్టింది పేరు, రెండు ఎప్పుడు విక్టిమ్ కార్డు, బతుకంతా విక్టిమ్ కార్డే, మూడోది వచ్చేసరికి ఇట్లా డ్రామాలు. ఎందుకు చెప్తానంటే కేసీఆర్ గారి గురించి 2019 జూన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈజ్ ఎ కంపాషనేట్ మ్యాగ్నానిమస్, చాలా దయాహృదయం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, చాలా కరుణామయుడు అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే టీడీపీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ గతంలో కలిసి కూర్చొని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి, గొడవలోకి వెళ్తే వస్తుందా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవలకు వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయాడు, కలిసి కూర్చొని సాధించుకోవాలని చెప్పినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆన్ రికార్డు ఉన్నది. రెండోది వచ్చేసరికి అదే 2019 జూన్ 2వ తేదీన తెలంగాణలో ఉన్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, మిగతా బిల్డింగ్లు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్కండిషనల్గా ఇచ్చేసింది. దాన్ని ఆ రోజున నరసింహన్ గవర్నర్ గారు కూడా నోటిఫై చేయడం జరిగింది. ఉదయం 11 గంటల క్యాబినెట్లో చెప్పడం, సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గారు అది నోటిఫికేషన్ కూడా తేవటం మర్చిపోయారు, ఇచ్చేసారంట బిల్డింగ్స్ వచ్చేసింది. సరే, ఏదన్నా కానీ మన ఆస్తి అయితే ఇచ్చారు కదా, ఆ విధంగా సెక్షన్ 92 కింద మనం పంచుకోవాల్సినటువంటి ఆస్తుల్ని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కాపాడుకుంటూ వచ్చినాం. దానికి కొద్దిగా గొప్ప మున్సిపల్ ట్యాక్సులు కావచ్చు, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, ఎందుకంటే మనకు సెటిల్ చేయనంత వరకు మనం వాళ్ళకి ఇచ్చేస్తే రాదని చెప్పేసి వస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డమైనటువంటి మాటలు మాట్లాడాడు. మనం కరెంటు బిల్లులు కట్టాలా లేకపోతే దానికి మున్సిపల్ ట్యాక్సులు కట్టాలని, అవి అంత కలిపినా కూడా ఓ 10 కోట్లు 20 కోట్లు ఉండే సంవత్సరానికి, దానికోసం దాదాపు 60-70 వేల కోట్ల ఆస్తులను తగలెట్టిండు. పోనీ ఈ 4 సంవత్సరాల 9 నెలలు నువ్వు చేసింది ఏంటంటే, ఏ రోజు నువ్వు కూర్చొని మాట్లాడినావు, ఏ రోజు ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూర్చొని చర్చలు చేశారంటాను నేను అంటానికి. ఇదిగో ఈ అంశం మేము కూర్చున్నాము, ఈ ఆస్తి
మనకు రావాల్సిందని పరిష్కరించుకున్నాం, ఇవి తెచ్చుకున్నామంటానికి ఒక్కటంటే ఒక్క ఉదాహరణ ఉందా? ఈయనకు మన ముఖ్యమంత్రి గారికి కేవలం నేను చెప్తున్నా, అహెడ్ ఆఫ్ 1 అవర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 6 గంటలకు నువ్వు వచ్చి నాటకాలు ఆడతావా? దాంట్లో 2 డైరెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు వచ్చేసి నాగార్జున సాగర్ మీద గొడవ దిగుతున్నారంటే తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, నిన్నటి వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సెంటిమెంట్ వచ్చి వాళ్ళు ఓట్లు వేయాలని చెప్పేసి నువ్వు ఆయనతో కలిసి చేసిన నాటకం. రెండోది వచ్చేసి ఏంటంటే, నీ వైసీపీ క్యాడర్ కూడా చాలామంది ఈసారి నేను నమ్మక కాంగ్రెస్ ఓటు వేద్దామనుకున్నారు, నువ్వు ఏ డైరెక్షన్ ఇవ్వకపోయలేకి వాళ్ళకి ఇండైరెక్ట్ చెప్పినావు, మేమిద్దరం నాటకాలు ఆడుతున్నాం, మేమిద్దరం ఒకటేను, మీరు కంగారు పడేది కాంగ్రెస్కు ఓట్లు వేయొద్దు, మేమిద్దరం ఒకటేను, మీరు టీఆర్ఎస్కు ఓట్లు వేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తావా? అది నాటకం అని చెప్పేసి ఎవరు చిన్నపిల్లాడికైనా అర్థమవుతుంది కదా. సో మేము నాటకాలు ఆడుతున్నాం కాబట్టి మేమిద్దరం ఒకటే, మేమిద్దరం ఒకటి కాబట్టి మీరు కాంగ్రెస్ ఓట్లు వేయొద్దు తెలంగాణలో, వైసీపీ సానుభూతి పరులకి తెలంగాణలో నువ్వు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తావా? ఇంత నీచానికి దిగజారాలా? పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి నువ్వేవుడివి? నీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినావు, 4 సంవత్సరాల 9 నెలల నుంచి రావాల్సిన ఆస్తులను అడగట్లేదు, ఏమడగట్లేదు. ఎందుకంటే నిన్న వదిలింది 2000 క్యూసెక్కుల నీళ్లు, 24 గంటల పాటు 11000 క్యూసెక్కులు వదిలితే ఒక టీఎంసీ అవుతుంది. నువ్వు 2000 క్యూసెక్కులు వదిలి పెద్ద ఏదో సాధించినట్టు చెబుతున్నావే, 11000 క్యూసెక్స్ 24 అవర్స్ వదిలితే ఒక టీఎంసీ వాటర్ అవుతుంది. అసలు ఆడ నీళ్ళేడున్నాయి విజయ్ గారు, అసలు వర్షాలు లేక నువ్వు కొట్లాడటం ఏంటి, ఆయన అడ్డుకోవడం ఏంటి, నువ్వు విడుదల చేయటం ఏంటి? ఇదే 2023లో ఆ రోజు ఈ సోకాల్డ్ ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కొండి పనికిరాదు పట్టిసీమ అది దండగన్న పట్టిసీమ ద్వారానే ఈ గవర్నమెంట్ మొన్న 23లోనే 53 టీఎంసీలు తెచ్చుకున్నారు. మొత్తం 500 టీఎంసీలు చిలుకు ఈరోజుకి పట్టిసీమ ద్వారా మేము డ్రా చేసినాం. ఓవరాల్గా మొన్న 23లోనే 53 టీఎంసీలు, దాన్ని పెట్టిన ఖర్చు 1600 కోట్ల రూపాయలు. నీకు 53 టీఎంసీలు మొన్న తెచ్చుకుంటే నువ్వు ఇక్కడ 2000 క్యూసెక్కులు అంటే 5 రోజుల పాటు తోడితే కానీ నీకు ఒక టీఎంసీ రాదు. నీకు దీంట్లో ప్రజల సాగునీరు గుర్తొచ్చిందా? రాంబాబు గారు మాట్లాడతారు మీ ఒకసారి తెలుసుకోండి, ఆక్వా రైతులకు డబ్బులకు నీళ్ళు అమ్ముకున్న చరిత్ర వీళ్ళది. రైతులకి సాగునీటికి తాగునీటికి వదలమంటే వదలకుండా ఆక్వా రైతులకి నీళ్ళు అమ్ముకున్నారు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర, వాళ్ళకు కూడా. సరే అదొకటి చెప్తాను విజయ్ గారు, వీళ్ళకు తెలంగాణ గవర్నమెంట్తో ముఖ్యంగా కేసీఆర్ గారితో ఏ స్థాయిలో వీళ్ళు కుమ్మక్కయ్యారంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదో. నిన్న హైకోర్టులో వచ్చింది 65 పేజీల జడ్జిమెంట్ కాపీది, ఈ ఆడ ఎన్నికల అడావుల్లో పక్కన పడేశారు. ఏంటంటే ఇది వచ్చింది ఎప్పుడు తెలిసినా 19 అక్టోబర్ 2023, అంటే ఇప్పటికే నెలన్నర దాటింది. లాస్ట్ మంత్ నవంబర్, అంతకుముందు అక్టోబర్ నెలలో 19 తేదీ 19-10 ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్. ఏంటంటే 2022 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, 6757 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు బాకి ఉంది, దాన్ని అంతా వాళ్ళు వెరిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పే చేయమని. సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ఆనర్బుల్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి రిట్ ఫైల్ చేసుకున్నారు, మేము వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము బాకీ లేమని చెప్పేసి ఏదో వాళ్ళ గ్రౌండ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి చెప్పారు. ప్రిపేర్ చేసి చెప్తే తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని క్వాష్ చేసి తెలంగాణ గవర్నమెంట్కు ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. 6750 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు సెక్షన్ 92 కింద రావాల్సినవి క్లియర్గా ఉంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఇంతవరకు సుప్రీంకోర్టుకు అప్పీల్ వేసావా? కనీసం అప్పీల్ వేస్తానని చెప్పావా? అసలు దాని గురించి చర్చ ఉందా? పోనీ మాట్లాడేవా వచ్చి అసలు తెలంగాణ గవర్నమెంట్ తోటి అసలు హైకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఇదో ఇదే గ్రౌండ్స్ వీళ్ళు రాశారు పేజీ నెంబర్ 11లో. ఇదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు హైకోర్టులో ఫైల్ చేసినట్టు ఫైల్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు కావాలని డబ్బులు. ఎందుకు నువ్వు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సింది వచ్చింది? అంటే కేసీఆర్ గారికి భయపడ్డావా, లేదా ఇక్కడ నుంచి ఏమైనా డబ్బులు తీసుకొని విత్డ్రా చేసుకున్నావా, లేదా నిన్న 6750 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిందని చెప్తే వాళ్ళు క్వాష్ చేయించుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదని మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అంటే భయపడ్డావా, మళ్ళీ డబ్బులు తీసుకున్నావా, లేదా నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తానని భయపడ్డావా? అంటే నేను ఎందుకు చెప్పాల్సిన వస్తుందంటే నెలన్నర క్రితం ఆర్డర్ పాస్ అయితే దీని గురించి నోరు మీద పని వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు ఇదేం తక్కువ డబ్బా? అంటే 6750 కోట్ల రూపాయలు ఇవ్వనని చెప్పి ఆర్డర్ కొట్టేస్తే దాని గురించి నోరు మెదపినటువంటి ముఖ్యమంత్రి గారు, దాని గురించి నోరు మెదపినటువంటి మంత్రులు ఈరోజు ఒక 2000 క్యూసెక్కుల నీళ్ళకి, అంటే 5 రోజుల పాటు తెస్తే ఒక టీఎంసీ కాదు అది,
దానికి పోలీసుల బలగాలు ఇది అంతంట. నీకు ఇప్పుడు గుర్తొచ్చినాయి రాష్ట్ర ప్రయోజనాలు. ఏ అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించినవు? ఏ అంశంలో అటు కేంద్రంతో పోరాడాల్సిన అంశంలో కావచ్చు, ఇటు పక్క రాష్ట్రంతో కావచ్చు, ఏ అంశంలోనూ ఏ రోజు కూర్చొని మాట్లాడినావు లేకపోతే పోరాడినవు? ఇది ఒక్కటి చెప్పమని చెప్పు. కేంద్ర ప్రభుత్వాన్ని అడగమంటే వాళ్ళకి మెజార్టీ ఉందంటావు, రాష్ట్ర పక్క రాష్ట్రాన్ని అడగమంటే కేసీఆర్ గారు కరుణామయుడు దయాహృదయుడు ఆయనే ఇస్తాడంటావు. ఇంకా గట్టిగా ఏదన్నా మాట్లాడితే దేవుడే దిక్కు మనకి, దేవుడు వాళ్ళని చేపిస్తాడు. దేవుడు ఏంది కథలు, ఏం మాట్లాడతాడు? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వార్డు మెంబర్వా లేకపోతే నీ స్వప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నావా? ఇన్ని ప్రయోజనాలు వదిలిపెట్టి ఎన్ని గట్టిగా పోలింగ్కి గంట ముందు పోయిన పోలీసులను పంపిస్తే ఎవరు నమ్ముతాడు? ఎవరి చెవుల్లో పూలు పెడతావు? నీ కోడికత్తి డ్రామా ఆడతావు, ప్రజలను ఫూల్ చేస్తావు. వివేకానంద రెడ్డి గారిని చంపేసి టీడీపీ మీద వేసేసి అది డ్రామా ఆడతారు. అంతకుముందు జలదీక్షలని కర్నూలు చేసావు, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కట్ చేస్తే పోయి కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి మళ్ళీ పోయి కూర్చుంటావు. నీ ఎన్ని నాటకాలు ఆడుతావు? ఎంతమందిని మోసం చేస్తావు? ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఒక్క అంశంలో, ఒక్క అంశంలో మన బతుక్కి 2020-21 కరోనా వచ్చి హైదరాబాద్లో మంచి హాస్పిటల్స్ ఉంటే కరోనాకు సంబంధించిన వ్యక్తులను అంబులెన్స్లో పంపిస్తుంటే తెలంగాణ బార్డర్లు ఆపేశారు. సరే వాళ్ళకి హాస్పిటల్స్లో బెడ్స్ ఫిల్ అయినాయో మనకు తెలియదు. ఆపే ఇది భారతదేశం, ఎవరు రాష్ట్రంలోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా వీళ్ళు ఎట్లా ఆపుతారు? ఆపితే ముఖ్యమంత్రిని ఒక ఫోన్ చేసి మాట్లాడలేవు ముఖ్యమంత్రితోటి? ఇదో వస్తున్నారు బెడ్లు ఉంటే ఇస్తారా లేకపోతే ఎన్నికకు వస్తారు నువ్వు ముందు అలవ చేయవా రాష్ట్ర హైదరాబాద్కి అని చెప్పలేవను? నిమ్మకు నీరు ఎత్తినట్టు ఇంట్లో కూర్చుంటావా? ఒక్క కాల్ చేశాడా? ఎన్ని మనకి ఎన్ని కూడా ఆన్ రికార్డు ఉన్నాయి, కోర్టులు వ్యాఖ్యానించినాయి కానీ కోర్టులు ఇంటర్ఫీరింగ్. రెండోది, మేము ఆ రోజు ఇదే నీటి కోసం కానీ వచ్చినప్పుడు ఆ రోజు గవర్నర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఈరోజు ఎందుకు గవర్నర్ రెస్పాండ్ గారు? అటు తెలంగాణ గవర్నర్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కానీ ఇంతవరకు రెస్పాండ్ అయ్యారా? కనీసం ఒక స్టేట్మెంట్ వచ్చిందా? ఇక అంబటి రాంబాబు గారు వస్తారు, ఆయనకి ఏమన్నా అవగాహన ఉంది ఇరిగేషన్ గురించి? పోయి ఆ సినిమాలు ఏదో రిలీజ్ అవుతుంటే పోయి రివ్యూలు చెప్పుకోక ఎందుకు వరకు మాట్లాడతాడు? 500 టీఎంసీలు పట్టి సొమ్ము ద్వారా తీసుకొచ్చడం వచ్చింది విజయ్ గారు 1,600 కోట్లు ఖర్చు పెడితే. ఇదే 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసు. మొత్తం తెచ్చిన టీఎంసీలు 100-150 టీఎంసీలు కూడా లేదు దాని ద్వారా వచ్చింది. అంటే ఏ ప్రభుత్వం విజన్తో పనిచేసింది, ఏ ప్రభుత్వం ముందు చూపుతో పనిచేసింది? ఆ రోజు నువ్వు పనికిరాదన్న పట్టి సీఎంసీ ద్వారా మరి నేను నువ్వు ఎందుకు ఓపెన్ చేసి తెచ్చుకున్నావు? ఈ ఒక్క 23లోనే 53 టీఎంసీలు, ఒక్కటి 2,000 క్యూసెక్ల కోసం ఇంతమంది పోలీసులు ఇంత కంగారు పడతానవే, మరి ఎందుకు తెచ్చుకున్నావు? పనికిరాదు కదా అది. అంటే ఎవరిని ఫూల్ చేస్తారు, ఎన్ని రోజులు ఫూల్ చేస్తారు? చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతకున్నప్పుడు చెప్పేవాడు ప్రతిరోజు జనాల్లో. మనం ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయినా పరిపాలన చేత కాకపోయినా కూడా ఆ రోజే రిజైన్ చేసి వెళ్ళిపోవాలంట. నువ్వు రోజు రిజైన్ చేయాలి స్వామి, నువ్వు రోజు రిజైన్ చేయాలి స్వామి. నీకు ఏది చేత కావట్లేదు, ఏ హామీ నెరవేర్చట్లేదు, ఎవరిని అడగట్లేదు నువ్వు? నేను చెప్పమని ఆన్ రికార్డు మేము చెప్తాము, ఏ ఒక్కటి సరిగా హామీ నెరవేర్చను, ఏ ఒక్క రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో కొట్లాడినావు, ఎవరితో కొట్లాడినావు? సరే కేంద్ర ప్రభుత్వం అంటే మెజార్టీ ఉంది, మేమున్నప్పుడు కూడా ఫుల్ మెజార్టీ ఉంది, మాకేమైనా సంకీర్ణ ప్రభుత్వం నడిపారా ఏంటి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు బీజేపీ? ఈ కేంద్ర ప్రభుత్వం నాటకాలు కూడా సీఐసీ పంపిస్తుందంట. నీకు ఆల్రెడీ నువ్వు ఇచ్చిన ఆర్డరు సరే ఈయన బోర్డు, మరి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఏంటంటే విజయ్ గారు? దీంట్లో రెస్పాండెంట్ను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చేశారు కదా విద్యుత్ బకాయిలకు సంబంధించి, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళదు? నిన్ను రెస్పాండెంట్ చేసినప్పుడు నువ్వు 6,000 కోట్లు ఏపీకి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయినా వెళ్ళాలి లేదంటే ఏపీ ప్రభుత్వం? ఇద్దరిని రెస్పాండెంట్ చేశారు దీంట్లో, తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండెంట్ చేస్తే మీకు వేగ ఆర్గ్యుమెంట్స్ సుప్రీం హైకోర్టులో చెప్పి మీరు ఓడిపోతే ఇప్పటికి 45 రోజులు దాటతా అంటే మీరు ఎందుకు ఇద్దరు ఒకళ్ళు కూడా మాట్లాడరు? ఎందుకు వేయరు అప్పీల్? కనీసం చెప్పమానండి, 90 డేస్ 120 డేస్ టైం ఉంటుంది దీనికి వెళ్ళడానికి, ఇంకా టైం ల్యాప్స్ అవ్వలేదు. అట్లీస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. చిన్న చిన్న బెయిల్స్ రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓ కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ లాయర్స్ని పెట్టి సుప్రీంకోర్టుకు తీసుకెళ్తాడు. మన చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ గ్రౌండ్స్ మీద లేదా రెగ్యులర్ బెయిల్ ఇస్తే పోయి సుప్రీంకోర్టులో వేస్తాడా? తెల్లారి ఆర్డర్ కాపీ రాకముందే సుప్రీంకోర్టు కురుకుతావు నువ్వు. అంటే దాని మీద నీకు ఆర్డర్ కాపీ రాకముందే 24 గంటలకు గడవకముందే నువ్వు సుప్రీంకోర్టు కురుకుతావే? మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 6,757 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 45 రోజులు కావస్తా అంటే నువ్వు నోరు మెదపవే? నిన్ను ఎట్ట నమ్మాలి నిన్ను? అంటే నువ్వు 24 గంటలు 365 రోజులు కక్షలు కార్పణ్యాలు అవతలను కొట్టడం కోసం తప్పితే నువ్వు రాష్ట్ర ప్రయోజనం కోసం ఏ పొద్దు కాపాడతావు నువ్వు? ఓకే లక్ష్మణ్ గారు, ఎలా నమ్మాలి అంటూ జీవిరెడ్డి గారు ప్రస్తావిస్తా ఉన్నారు, చాలా అంశాలు ప్రస్తావించారు లక్ష్మణ్ గారు. ఇప్పుడు
ఈ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే మేము స్వాధీనం చేసుకున్నాము, ఇది దండయాత్ర ఎట్లవుతుంది, మా మీద కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, విషప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఏపీ ద్రోహులుగా అవుతారు. నేను అంబటరామారావు గారు చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే సీఎం గారు ఇంతవరకు దీని మీద ఏమి కామెంట్ చేయలేదు, సహజంగా ఆయన దేని మీద మాట్లాడరు కాబట్టి. విజయ్ గారు, పాలక పార్టీ అధికార పత్రిక నిన్న తవివరంగా వార్త ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు వెళ్ళి స్వాధీనం చేసుకోవడం జరిగింది, నీటిని విడుదల చేయడం జరిగింది అని. అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు చాలా ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షించుకోవడం కోసమే ఒక్క నీటి చిక్కును కూడా మేము వదిలిపెట్టకూడదనే పట్టుదలతోనే ఈ పని చేశామని పునరుద్ఘాటించారు. మరి ఈరోజు కృష్ణా యాజమాన్య బోర్డు నిన్న ఏమని ఉత్తరం రాసింది? మీరు తక్షణం కుడికాలం నుంచి నీటి విడుదలను ఆపేయండి, మీరు మా దృష్టికి తీసుకురాకుండా నీటి తాగునీటి అవసరం ఉంటే మీరు ఏ విధంగా ఏకపక్షంగా ఆక్రమించుకొని ఈ పని చేస్తారు, ఇది తప్పు అని కృష్ణా యాజమాన్య బోర్డు ఉత్తరం రాసింది. రాసిందా లేదా అంబటి రాంబాబు గారు, సమాధానం చెప్పండి. అలాగే 15 TMCలు కావాలని అడిగారు, అక్టోబర్లో 5 TMCలు అడిగారు, ఆ విడుదల చేయడం జరిగింది. మళ్ళా జనవరిలో మరో 5 TMCలు అడిగారు, ఏప్రిల్లో 5 TMCలు అడిగారు, దానికి అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించబడింది. మధ్యలో ఇప్పుడు నీళ్లు కావాలంటే మాకు తెలియజేయాలి కదా, తెలియజేశారా అని కృష్ణా యాజమాన్య బోర్డు నిలదీసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ముందు దానికి సమాధానం చెప్పండి, చిందులేయడం కాదు, అవగాహన రాహిత్యం, అబద్ధాలు చెప్పడం, ప్రజలను వంచడం, పక్కదారిని పట్టించడం, ఇదా జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు పోషించేటువంటి పాత్ర? నిన్ననే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశమై డీజీపీలు, చీఫ్ సెక్రటరీలతో కలిసి సమావేశమయ్యారు. ఏం చెప్పారు? పోలీసులు చేసింది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసింది సరైంది అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారా? తప్పనిచ్చి బాటలు పెట్టారా? ఈరోజు 11 గంటలకి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి సమావేశాన్ని పిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో, సిడబ్ల్యూసీ అధికారులతో, సిఆర్పిఎఫ్ అధికారులతో కలిసినటువంటి మీటింగు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో రియాక్ట్ అయింది? మీరు తప్పు చేయకపోతే, తప్పు చేశారా లేదో మరి సమావేశాల్లో మీరు సమర్థించుకోగలరా? అంబటి రాంబాబు గారు చిందులేయడం కాదు, బయట సమాధానాలు చెప్పాలి. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ విషయంపైన నోరు మెరపతారనుకోండి, అవుక దగ్గరికి వెళ్ళి ప్రారంభోత్సవం చేసి అక్కడ ఏదో మాట్లాడతారు, లేకపోతే ఇంకెవరో సలహాదారులు వచ్చి చెప్తారు. ప్రధానమంత్రి దగ్గరని కలిసినా, హోంమంత్రిని కలిసినా, జలవనరుల శాఖ మంత్రిని కలిసినా, ఏం కలిసారో ఆయన ఎప్పుడు మీడియాను కలవరు. అందువల్ల ఆయన ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి, ఇంకేం మాట్లాడాడు ఆయన, మళ్ళీ పబ్లిక్ మీటింగుల్లోనే, ర్యాలీల్లోనే మాట్లాడతారు. కానీ అధికార పత్రిక ఉన్నది కదా, అందులో ఏమొస్తే అది గజెట్టే కదా, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడితే అది అధికారికంగా చెప్పినటువంటిదే కదా. అందువల్ల ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారమే ఈ దుస్సాహసం చేశారు, సాహసం కాదు దుస్సాహసం చేశారు. ఒకటి, రెండవది, ఈరోజు శ్రీశైలంలో నీటి పరిస్థితి ఏంటి? 834 కనీస నీటి నిల్వను అక్కడ పరిరక్షించాలి, GO No. 69 ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దాని ప్రకారం. ఈరోజు 838 అడుగుల నీటి మట్టం ఉంది, కేవలం 4 అడుగుల నీటి మట్టం ఎక్కువ ఉంది. ఈరోజు డిసెంబర్లో ఉన్నాం, కరువు వచ్చింది,
మళ్ళా జూన్ వస్తే తప్ప పైనుంచి నీళ్లు రావు సృష్టించడానికి వరదలు వస్తే తప్ప, అంటే జూలై వరకు ఆగాలి, ఆరేడు నెలలు కాలం గడవాలి. తాగునీరు కాదు, తాగునీటి సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా తయారవుతున్నటువంటి పూర్వరంగం. అలాగే సాగర్లో, సాగర్లో నీటి మట్టం ఎంత ఉంది? 824 అడుగులు. దాని కనీస నీటి మట్టం ఎంత పరిరక్షించాలి? 524. 510 కనీస నీటి మట్టాన్ని పరిరక్షించాలి. ఈ 510కి 24కు 14 అడుగులు నీటి మట్టం అదనంగా ఉంది. ఆ నీరు ఈరోజు అన్ని జిల్లాలకి తాగునీటి అవసరాలు తీర్చాలి. సాగునీరు ఇవ్వలేకపోయారు మీరు, ఇవాళ తాగునీరు అయిన ఇవ్వాలి. ఎన్ని నెలలు? 1 నెల 2 నెలల 6-7 నెలల పాటు. ఏదో ఉపద్రవం వచ్చి, ఉప్పెన్లు వచ్చి, తుఫాన్లు వస్తే నీరు కొంత పులిచెంతలకో కింది భాగంలోకో రావచ్చు, కానీ పైభాగం నుంచి శ్రీశైలం నుంచి నీరు వస్తే తప్ప సాగర్కి నీళ్లు రాదే. మరి ఇప్పుడు నీళ్లు లేవే, మరి శ్రీశైలంలో సాగర్లో ఇంత నీటి ఎద్దడి ఉన్నటువంటి పూర్వరంగంలో తీవ్ర కరువు నేపథ్యంలో ఉన్న నీటిని ఎంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వాడుకోవాలి? ఏ తాగునీటి అవసరాలున్నా కృష్ణా యాజమాన్య బోర్డును సంప్రదించి నిర్ణయం చేసుకొని అమలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పాదనకు ఈనాడు కూడా దుర్వినియోగం చేస్తున్నది. దాన్ని ఎక్కడ కట్టడి చేయాలి? కృష్ణా యాజమాన్య బోర్డులోనే కట్టడి చేయాలి. లేకపోతే అపెక్స్ కౌన్సిల్ విలమనాలి. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షుడు, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులు. యా లక్ష్మణ్ గారు, నిన్న వాదన అది కూడా వచ్చింది, శ్రీశైలము లెఫ్ట్ సైడ్ తెలంగాణ ప్రభుత్వం వద్దన్న చెప్ప వినకుండా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంది, ఎంత చెప్పినా వినటం లేదు, కాబట్టి వాళ్ళ భూభాగంలో వాళ్ళు చేసుకుంటా వెళ్తున్నారు కాబట్టి మన భూభాగంలో ఉన్నదాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, ఆక్రమించుకున్నాం, మేము గేట్లు తెరుచుకున్నాం. విజయ్ గారు, దానికి పరిష్కారం అవును ఏంటి? అపెక్స్ కౌన్సిల్ పిలవాలి కదా. అపెక్స్ కౌన్సిల్ డిమాండ్ చేశారా వీళ్ళు? కేంద్ర ప్రభుత్వాన్ని కదా చేయాల్సిన పని. తులసిరెడ్డి గారు అన్నట్టు మోడీ గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల క్రితం 2021 జూలై 15 తారీఖు పునర్విభజన చట్టం ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసి శ్రీశైలం, దూరాల, లేకపోతే నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ఈ అన్ని ప్రధాన డ్యాములు, రిజర్వాయర్ల యొక్క నియంత్రణ వాళ్ళ పరిధిలోకి తీసుకెళ్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కేసీఆర్ దాన్ని అంగీకరించలేదు. ఒక మేరకు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, కానీ అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? సమాఖ్య వ్యవస్థలో చట్టం చేసింది ఎవరు? పార్లమెంట్ కదా. చట్టాన్ని అమలు చేయాల్సింది మోడీ ప్రభుత్వం కదా. ఎందుకు చేయలేదు? అందుకనే ఇది ఒక లాలూచి కుర్చీ. ఈ కుస్తీ ఏంటంటే తులసిరెడ్డి గారు అన్నట్టు కేసీఆర్ గారు జగన్కే మధ్య కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ముగ్గురు మధ్య లాలూచి అని చెప్పి నా భావన. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు ఇందా ప్రస్తావించినట్టుగా బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకు నిర్వహణ బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పారు. బోర్డు పరిధిని నోటిఫై చేసిన తర్వాత కంప్లీట్గా మీరు అన్నట్టుగా కేఆర్ఎంబి పరిధిలోకి, సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ పరిధిలోకి రావాలని, బట్ అది జరగలేదు. బట్ ఇప్పుడు నేను ఇవాళ ఏదో మీటింగ్స్, నిన్న మీటింగ్స్ పెట్టి మళ్ళీ వస్తున్నారు. బహుశా ఇవాళ నుంచి ఇక రేపటి నుంచి ఒక నిర్ణయం వస్తుందని అనుకోవచ్చా? తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ ఆల్రెడీ వచ్చినట్టు ఉంది కొందరు, కాబట్టి తప్పదు. అది వచ్చేసి ఇది చట్టం ప్రకారంగా గెజెట్ నోటిఫికేషన్, ఇంకా లేకుంటే భారత ప్రభుత్వం ఎందుకు వచ్చేసి. ఇంకా ఇక్కడ నిన్న అంబర్ రాంబాబు గారు 2 పాయింట్లు, అది ప్రజలను కన్విన్స్ చేస్తాను కోసం 2 పాయింట్లు ఆయన ఏమంటాడు, మన భూభాగంలోనికి మన పోలీసులు వెళితే దండయాత్ర అవుతుందా అనేది ఒకటి, మన నీటిని మన రైతులకు విడుదల చేయడం అన్యాయం అవుతుందా, ఈ 2 పాయింట్లు. ఇక్కడ సరే, మన భూభాగం మీద మన పోలీసులు వెళితే దండయాత్ర అవుతుందా అంటున్నావు. మరి నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి బల అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఇప్పుడు సిఆర్పిఎఫ్ పలుగాలు పంపిస్తారు. మరి నువ్వు అడుగు, ఇప్పుడు వచ్చేసి మా భూభాగం మీదకి సిఆర్పిఎఫ్ బలగాలు ఎట్టుకు ఎట్ట వస్తాయని అడుతావా? దమ్ముందా? మా భూభాగం మీదకి సిఆర్పిఎఫ్ బలగాలు ఎట్లా పంపిస్తామని చెప్పేసి అజయ్ బలం ఎందుకు అడగలేదు నిన్న? ఏం తమాసన ఇది? వచ్చేసి రాష్ట్ర విభజనే చట్టం ప్రకారంగా జరిగింది. ఆ చట్టంలోనే వచ్చేసి ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు పవర్స్ ఇవ్వడం జరిగింది.
వాళ్ళు సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా కేంద్ర బలగాలతో మెయింటైన్ చేయాలా? ఇప్పుడు వచ్చేసి మా భూభాగం మీదకి రేపు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా చెప్పేసి ఇది తెలంగాణ ఆంధ్ర కాదు, కేంద్ర ప్రభుత్వం మీద దాడి. జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద దాడిది. ముందు వాళ్ళకు సిగ్గుండాలి వచ్చేసి కేంద్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వానికి. కాబట్టి రెండవ అది భద్రత సంబంధించి. రెండవది వచ్చేసి మన నీటిని మన రైతులకు విడుదల చేయడం అన్యాయం అవుతుందా? మరి అదే నిజమైనప్పుడు నువ్వెందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లకు పోతున్నావు? నువ్వు మన మన నీటిని మనం అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్కి పోయావు? మొన్న 6వ తారీఖున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కు పోయారు మన వాళ్ళు. అక్కడ 15 TMCలు త్రాగునీటి కోసం విడుదల చేయాలని ఆ ఇండెంట్ ఇచ్చేసింది మీరే ఆ షెడ్యూల్ను ఒప్పుకున్నారు. ఏమని 10/10/23 నుండి 20/10/23 వరకు 5 TMCలు, మళ్ళీ జనవరిలో ఒక 5 TMCలు, ఏప్రిల్ 5 TMCలు ఎందుకు ఇండెంట్ ఇచ్చారు? ఎందుకు ఒప్పుకున్నారు? మన నీటిని మనమే చేసుకునేటప్పుడు డేటానే ఉంది. ఈ ఇప్పుడు ఇప్పుడు మాకు అవసరం ఉంటుంది ఈ మంత్లో ఫలానా డేట్స్లో మాకు ఇవ్వండి అని చెప్పి అనేటువంటి ఒక అప్లికేషన్ కానీ ఒక ఇది కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పటికిప్పుడు మాకు నీళ్లు కావాలని చెప్పని బలవంతంగా గెట్లు విడుదల చేసిన పరిస్థితి. అది డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ వాటర్. నువ్వు ఎక్కడ నీళ్లు ఉన్నాయి స్వామి నువ్వు రిలీజ్ చేయడానికి? రెండోది సాహసోపేత నిర్ణయం అని చెప్పాడు, దండయాత్ర కాదని చెప్పాడు. మరి ఇది మా మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే దండయాత్ర కానప్పుడు మరి మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే సాహసోపేత మరి నిర్ణయం ఎట్టవుతుంది? ఇకని పిచ్చి పట్టిందా ఏంటి? ఏదో ఒకటి చెప్పు. దండయాత్ర అంటే డేర్త చేసేది, దండయాత్ర కాదంటే ఇంకా సాహసోపేతం ఎక్కడుంది? ఇంకా రెండు స్టేట్మెంట్ నువ్వు చెబుతూ ఇకని పిచ్చా ఏంటి? లేకపోతే ప్రజలకు పిచ్చి పెట్టిద్దాం అనుకుంటున్నారా మీరు అధికారం లేకొచ్చి? ఎవరిని నమ్మిద్దాం అనుకుంటారు? రెండు స్టేట్మెంట్ వాళ్ళేగా చెప్పింది. రెండోది వచ్చేసేలోకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఇద్దరండి, ఒకటి బీజేపీ పార్టీ, రెండు కేసీఆర్ గారు. అందుకనే వాళ్ళ దగ్గర కుక్కిన పెన్ లెక్క ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మనకు రావాల్సిన ఏమీ అడగడు, వదిలేసింది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు. రెండోది ఒకటి లాయల్టీ, రెండోది దాని మీద భయం ఏంటంటే కేసుల భయము, తీసపోయి లోప మళ్ళీ కేసులు త్వరగా తీస్తారని రీఓపెన్ చేస్తారని. ఇది లాయల్టీ భయము కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద. కేసీఆర్ గారి మీద కూడా రెండు ఉన్నాయి, లాయల్టీ ఉంది భయం ఉంది. ఒకటి లాయల్టీ ఏంటంటే ఎందుకు నోరు మీద పరంటే ఆయన మీద, ఆయన కూడా ఒక వ్యక్తి కదా, టీఆర్ఎస్ కూడా ఏది ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని రాష్ట్రానికి పంపించి ఓవైసీ గారిని పంపించి అందరిని పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఇది ఒకటి. రెండు భయం ఏంటంటే ఈయన ఆస్తులు అంటే నేను ఏ స్థాయి దిగదాడుతానంటే టీఆర్ఎస్ మంత్రి సొంత చెల్లెల్ని శ్రీమతి షర్మిలా గారిని మహాజనానికి మరదల పిల్ల అంటే నువ్వు మాట్లాడవు. నాకు లాయల్టీ ముఖ్యం, నాకు కేసీఆర్ అంటే భయం. అదే శ్రీమతి షర్మిలా గారిని తీసుకుపోయి 24 గంటలు జైల్లో పెడితే నువ్వు మాట్లాడవు. వారి తల్లిని శ్రీమతి విజయలక్ష్మి గారిని పోలీసు వాళ్ళు తీసుకుపోయి వ్యాన్లో ఎక్కించి వాళ్ళు కొట్టడానికి వస్తే నువ్వు సొంత తల్లి మీదకి వచ్చినా నువ్వు మాట్లాడవు. సేమ్ నీ ఆస్తులు ముఖ్యము, నీకు లాయల్టీ ముఖ్యం, మళ్ళీ ఎన్నికల్లో ఆయన లబ్ధి చేయాలి నీకు అని ఏ స్థాయికి దిగజారుతావు? సొంత చెల్లినన్నా పట్టించుకోవు, తల్లినన్నా పట్టించుకోవు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలన్నా అడగవు. అటు కేంద్రంతో అదే ఇది ఉంది, ఇటు పక్క రాష్ట్రంతో ఇదే ఉంది. మళ్ళీ అసెంబ్లీలో ఏం చదువుతారు? మేము భయపడ్డామంటారు. మేము భయపడ్డామా? 2017 అక్టోబర్ నుంచి 2019 మే వరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడింది ఎవరు? స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే అడిగాము, ఇవ్వము, డబ్బులు ఇస్తామంటే పోనీ, ఏదో ఒకటి రాష్ట్రానికి ముందు ప్రయోజనం చేర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు మేము దాన్ని డబ్బులకైనా ఒప్పుకున్నాం. ఎందుకంటే నీ మాదిరి అసలు వదిలేయలేం కదా, దాన్ని యూటర్న్ అని అబద్ధాలు చెప్పి దాన్ని జనాలు మాయ చేసినాం. మేము కదా పోరాడింది,
మేము కదా నష్టమైంది, ఇవన్నీ ఆన్ రికార్డు కదా, ఎప్పుడు పోరాడినావు, మేము కదా పక్క రాష్ట్రంతో ఆ రోజు పోరాడింది, మేము పక్క రాష్ట్రంతో పోరాడితే దానికి నువ్వు మళ్ళీ ఇరువలు చిరువలు చేసినావు, గొడవలు పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు సాధించడం చెప్పేసి దానికి అడ్డప్పులు చేసినావు, అటు కేంద్ర ప్రభుత్వంతో పోరాడితేనేమో అటు అడ్డప్పులు చేస్తావు. మరి నువ్వు చేసింది ఏంది ఈరోజు? నేను ఒకటి చెబుతున్నా, ఇప్పటికి ఇందాక 6,757 కోట్లు డ్యూస్ ఉన్నాయి కదా తులసిరెడ్డి సార్, లక్ష్మీనారాయణ గారు చూసుకోండి, ఇప్పటికి 45 రోజులైంది కనీస అప్పీల్కి వెళ్తామని కూడా చెప్పలేదు, వేసే ఉద్దేశాలు కూడా నాకు కనపడట్లేదు. ఒకటి చదువుతున్న విజయ్ గారు, రేపు గిన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉరుకుతాడు నెక్స్ట్ ఎంబడే, ఇమ్మీడియట్గా హై సుప్రీంకోర్టుకి వెళ్తారు మాకు ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్ అని. అదే పొరపాటు గిన కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తే మళ్ళీ క్విక్ మనరు. ఎందుకో తెలిసిన, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నానా అంగామ చేస్తే రేపీలో, చూసావా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు డబ్బులు ఎగ్గొట్టిండు, ఎందుకు ఎగ్గొట్టిండు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారికి, అందుకే రేవంత్ రెడ్డి గారు ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పేసి నాటకాలకు తెరదీస్తారు, చూసుకోండి ఈ ఫైనల్. ఓకే జీవిరెడ్డి గారు, చివరిగా ఒక విన్నపము లేదంటే ఒక విజ్ఞప్తి లేదంటే ఒక సూచన అనుకోండి, ఏదన్నా కానీ ఒక హెచ్చరిక కూడా ఏపీ ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రేపు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలతోటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ గ్రామాల్లో మీరు ఎక్కడెక్కడైతే ఓట్లు వేస్తారో ఆ ఓట్లు వేసేటువంటి పోలింగ్ స్టేషన్ల వద్ద బిఎల్ఓలు కూర్చొని ఉంటారు ఓటర్ల జాబితాతోటి. మీరందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉన్నా కూడా ఒక్క 5 నిమిషాల పాటు, అంత రష్ కూడా ఏమి ఉండదు, ఒక 5 నిమిషాల పాటు వెళ్ళి మీ పేరు దాంట్లో ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఒకసారి సరిచూసుకునేటువంటి ఒక అవకాశం ఇవాళ ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇవాళ రేపు December 2-3 తేదీల్లో ఇది జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఉంటుంది, January 1 ప్రత్యేక సమగ్ర సవరణ చేస్తుంది భారత ఎన్నికల సంఘం, దేశవ్యాప్తంగా కూడా చేస్తుంది అది. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అక్కడ అందుబాటులో ఉంటారు, మీరు వెళ్ళండి, వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా, ఏమైనా తేడాలు ఉన్నాయా లేదు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ పోలింగ్ స్టేషన్ ఒక చోట ఇంకొకళ్ళ పోలింగ్ స్టేషన్ ఇంకో చోట ఉంటే దానికి కూడా సవరించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ మీ పక్క వాళ్ళు ఎవరన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, మీ పేరు మీ ఇంటి పేరు మీ నంబర్ మీద మీకు తెలియకుండా వేరే వాళ్ళ పేర్లు ఉంటాయి, ఒక పక్క చూస్తున్నాం తణుకులో ఇవాళ పత్రికలో వచ్చిన వార్త తణుకుదైతే ఇక ఒరవకొండ, పర్చూరు, గుంటూరు టౌను ఇట్లా కొన్ని 10 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు రావటము, ఉన్న ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరిలో జనసేనో కాంగ్రెసో కమ్యూనిస్టులో వాళ్ళ ఓట్లు తీసేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక అవకాశం. అన్నీ వెరిఫై చేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ రేపు ఒక రకంగా ఒక పిలుపు ఏంటంటే ఎన్నికలప్పుడే మనం పోలింగ్ బూత్లకు వెళ్తాం, బట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చెలో పోలింగ్ స్టేషన్ అనేటువంటి ఒక పిలుపు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు చెలో పోలింగ్ స్టేషన్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకోండి, ఓటర్లు తెలుగుదేశం ఓటర్లే కాదు ఏ ఓటర్లు అయినా సరే, ఈవెన్ వైసీపీ ఓటర్లు అయినా పర్వాలేదు, ఎవరైనా సరే మీ ఓటు హక్కు, మీ బాధ్యత, ఓటే ఆయుధం, దీని ద్వారానే ప్రజలు తమకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అంటుంటాం కాబట్టి ఓటు ఆయుధమే కాదు మీ బాధ్యత కూడా. ఇంతకుముందు ఓటేయటమే బాధ్యత అనుకునేవాళ్ళం, కాదు ఇప్పుడు ఓటు హక్కు ఉందో లేదో సరిచూసుకోవటం కూడా బాధ్యతగా మారిపోయింది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఓటుని మాయం చేసేటువంటి ఓట్ల దొంగలు బయలుదేరినటువంటి నేపథ్యంలో ఓటుని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రేపు ఏపీలో ఉన్నటువంటి ఓటర్లు మీ దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న కాదు మీ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో, మీరు ఇంతకాలం ఏ మీ స్కూల్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి, ఇవాళ రేపట్లో ఏదో ఒక టైంలో ఒక్క 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి మీ ఓటు ఉందో లేదో సరిచేసుకోండి, లేకపోతే అక్కడికక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వండి, మళ్ళీ మీ ఓటును మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చెలో పోలింగ్ స్టేషన్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా తీసుకోవాలని టీవీ5 కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.